ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాను. జ్ఞాపం చేసే ముందు ఈ అంశం మాట్లాడటానికి హైదరాబాద్లో ఉన్న బిళ్ళలో ఎన్ నాసిరా గారు వారి భార్య అయినటువంటి రాణమ్మ గారు సహాయం చేశారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించుడు గాక. అయితే ఒక పరమగీతంలో ఉన్న ఒక మాటను మాట్లాడుకున్నాం. ఇది దీని పేరు పరమగీతం అన్నారు. పరంటే పరలోకము, గీతం అంటే పాట. పెళ్ళి కుమారుడైన యేసు ప్రభు పెళ్ళి కుమార్తెల సంగము, ఇద్దరు కలిసి పాడుకునే పాటని దీని పరమగీతం అన్నారు. ఇక్కడ పెళ్ళి కుమారుడైనటువంటి యేసయ్య ఆయన రచించాడు, ఈయన వసించాడు. ఇద్దరు కళ్ళి అది ఇద్దరు ఆయనేమో చెప్పాడు, ఈయనేమో రాశాడు. దేవుని స్తోత్రము. మరి చిన్న ఒక్క వచన పాట పాడి వాటిలోకి వెళ్ళాం. ఏసయ్యా సల్లనయ్యా రచించి మోక్షమివయ్యేసయ్యాసల్లనయ్యా రాకడకే కలు ఇనబడుచుళ్ళి దేవుని రాకటకి దురే కూచుళ్ళే ఆకలితో శ్రమ కేకలతో లోకము కులు వేకముగా లోకమే కులు ఏకముగా ఏసయ్యాసల్లనయ్యా రచించి మోక్షమివయ్యేసయ్యాసల్లనయ్యా పావుర స్వరమే ఇనబడుచుళ్ళే దేవుని రాకడకే దురే కూచుళ్ళే పావులము పాపులము బ్రహ్మము ముని గణమాకుమతో బ్రహ్మముని గణమాకుమతో ఏసయ్యా సల్లనయ్యా. పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తోత్రం నాయన. మరొక్కసారి మీ బిడ్డలందరికీ పరమగీతంలో ఉండ ఒక భాగం ఇమనెత్తానికి మీరు మా ఈ ఉచ్చారణ వనంలోకి రండి. ఈరోజు బిడ్డలకి మాకు ఏ వాక్యం అవసరమో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి.
దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. పరమకీర్తనలో ఉన్న ఒక్క భాగాన్ని మనం చెప్పుకున్నాం. రాజైన సొలొమోను రాసిన పరమగీత గ్రంథము 6:9 చదువుకోండి. నా పావురమ నా నిస్సంకరాలా చాలు. ఇక్కడ నా పావురమ కళంకము లేనిదాన అని ఇక్కడ రెండు పేర్లు పెట్టుకున్నాడు. ఇక్కడ పావురం అంటే సంఘానికి సాదృశ్యం, కిందకొచ్చే తలకి కళంకము లేని దాన అని ఇక్కడ రాయబడింది. ఇంకొంచెం ఆలోచించాలి. ఇక్కడ మనం పావురము అనే మాటకు వచ్చేతలకి కళంకము లేని దాన, అటుబడికి ఈ పావురానికి ఎంత కళంకం ఉంది అని ఆలోచితే ఏదో తోటలో ఆదామని అవ్వను మించాడు. దేవుడు ఏదైతే పండు వద్దని చెప్పాడో సాతాన్ మాట విని ఆ పండు తిన్నారు. తిన్నప్పుడు ఏమైంది? మహిమ శరీరం పోయింది, మహిమ వస్త్రం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఆదాముకి 7 రకాలైన శాపం పెట్టాడమ్మా. ఇప్పుడు దాన్ని నిలువెల్ల కళంకం వచ్చేసింది. ఆ ఇద్దరిని ఏదో తోటలో ఉండటానికి లేదని బయటికి నెట్టించాడు. ఆ కళముతోనే బయటికి వచ్చాడు. వంటి జాగ్రత్తగా వినాలి పరమకీర్తన. అని శరీరము రక్తంతో బయటకు వచ్చాడు కాబట్టి అని చేసిన పాపానికి 7 రకాలుగా దేవుడు శపించి బయటికి నేర్చాడు. ఇప్పుడు కళంకము పోవాలి. కళంకం పోవాలంటే ఒక మనిషి రావాల్సి వచ్చాడు. ఎబ్రీకి రాసిన పత్రిక 2:14 చదువుకుందాం. ఎబ్రీకి రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు ఉండాలి. ఆ పిల్లలు ఏమొచ్చింది? రక్త మాంసములు అనా ఆ ప్రకారమే అలాగా అపవాదిని విడిపించడానికి ఆయన కూడా మాంసములో పాల్గొనాడు. రక్త మాంసము పాలి భాగవతుడు ఆయన. ఆయన పరలోకము దేవత్వంతో అందరూ వదిలిపెట్టుకొని రక్త మాసంలో కలవాడై ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆఖరికి యూదుల చేత పట్టబడి శిలువెక్కి ఆడ చేత కొట్టబడి మన కోసము తన రక్తం అంత కాడుతూ వచ్చింది. ఏంటన్నారా? ఎందుకని
మనకు కళంకం ఉంది కాబట్టి శిలువ బాందుపై ప్రాణము పెట్టిన ఆయన శిలువ మాను మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఆ కళంకము పోవాలని. శిలువ మానుకు మీద తన రక్తం అంతా కాల్చాడు భాగ్యనాథ్. ఇక్కడ ఆ కాల్చిన రక్తము చేత మనకి ఏమి దొరికిందో చెబుతా భాగ్యనాథ్. ఆ పట్టణ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చదువుకుందామండి. ఇప్పుడు చెప్పండి, ఆయన మనలను ప్రేమించి తన రక్తము వలన, విన్నారా? పాపం అంటే వాళ్ళకున్న కళంకం అంతా కూడా తను ఇడిపించిన వాడికి మహిమయు ప్రభావము కలుగలుగాక. ఆ కళంకం పోవాలంటే తన రక్తం అంత కాల్చొచ్చింది. ఇంకొక వచ్చిన జ్ఞాపకం చేత అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ చదువమ్మా. దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడు. చాలమ్మా చెప్పండి, లోకంలో ఉన్న రక్తం కాదు, తన సొంత రక్తం ఇచ్చాడు. ఆ రక్తం వల్ల మనకి ఏం దొరికింది? వివరంగా చెబుతా ఇన్నాళ్ళు మీరు ఇక్కడ. ఆయన సొంత రక్తం వల్ల ఏమి దొరికింది? 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. విమోచించబడలేదు అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము కళంకము లేని రక్తం. యేసు రక్తము హల్లెలూయా. యేసు రక్తం ఎండి బంగారం చేత మీరు మోషించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా మీరు విమోచించబడ్డారని మీకు తెలీదా? భాగ్యం అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, తన రక్తం అంత కార్చి ఆ కళంకము తీసేసి అయిపోయిందా? తీసేసి మహిమ వస్త్రం ఇచ్చి రాకడికి ఎత్తపడడానికి మన సిద్ధ పడిచి పెళ్లి కుమార్తెగా మన ఆయుష పరిచి అందుకే ఆశపడి అప్పుడు అంటున్నాడు, నా పావురమా
ఆ పావురము కోసం అయ్యి ఎంత త్యాగం చేశాడు. నా పావురమ కళంకము లేని దాన్న. హల్లెలూయా. పెళ్ళి కుమార్తె సంఘముగా మన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రము. కళంకము లేత కడిగినటువంటి సంఘము రేపు రాకడొచ్చినప్పుడు ఎత్తబడాలంటే ఈ సంఘానికి కొన్ని లక్షణాలు కావాలి. జాగ్రత్తగా అంశం వినండి. యేసయ్య చావ చేసిన కాలవలో ఒక చక్కని మాట మాట్లాడాడు. మత్తీ సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. తోడళ్ళ మధ్యకి నేను పిలవడము తోళ్ళేళ్ళ మధ్య తెలు పావుల వల్లే భాగ్యం పావుల వల్లే చెప్పండి. వివేకంగా ఉండాలి. మళ్ళీ అంశంలోకి వచ్చా కపటము లేకుండా ఉండాలి. ఇక్కడ 2 పదాలు కలిపాడు. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలని చెప్పండి? వివేకంగా ఉండాలంట, అంటే తెలివిగా ఉండాలంట, అంటే జ్ఞానంగా ఉండాలంట. కొన్ని విషయాలు మనం కూడా వివేకంగా ఉండాలి. ఒకసారి యేసయ్యని చంపాలని కొండ బీటు వరకు తీసుకెళ్ళారండి. అక్కడి నుంచే నిన్ను తీయాలని. అక్కడ ఏమని రాయబడిందంటే అది ఆయన గ్రహించి వివేకంగా తప్పించుకుని పోయినాడు. రెఫరెన్స్లు చెప్పాల్సిన స్థలం కుదురుతుంది. దేవుడు బిడ్డలు కూడా లోకంలో వివేకం ఉండాలి. అన్నిటిలో మాటల్లో వివేకం, అన్నిట్లో ఇవే కొట్టు మన మాట ఉపేసినట్టు జాగ్రత్తగా బ్రతకాలి. 2 కపటము లేకుండా బ్రతకాలి. మీ అందరికీ నా వందనాలండి. తర్వాత ఎఫెసీకి ఫిలిప్పీకు రాసిన పత్రిక 2:16 చదువు అమ్మా. అమ్మా ఎన్ని చెప్పు? 15 దొరికితే అట్టి అట్టి జనం అంటే ఉక్కడత జనం అంటాడు. కొంచెం చూడు అదే ఒకటి 15 పదులు మూర్ఖమను చెప్పండి. మూర్ఖమగు ఇది వక్ర జనం. లోటే లోకంలో ఉన్నోళ్ళు ఒక్కత జనం అన్నారు. వాళ్ళు మధ్యలో మనం ఉన్నాం. మనం ఉన్నాం జాగ్రత్త అనే అంశం. వాళ్ళు మధ్యలో మనం ఉంటా జీవవాక్యం చేతి పట్టుకోవాలంట. పట్టుకొని లోకమందు మనము జ్యోతుల వల్లే కనపడాలి. అంశం జాగ్రత్తగా. అపోస్తుల కార్యము 2:40-41
గుంటకు వచ్చేసరికి అక్కడ ఏముందంటే మూర్ఖులకు అక్కడేమో ఒక్కత జనం అన్నారు, మూర్ఖులకు ఈ తరము వారికి ఏరై రక్షణ పొందాలి. హల్లెలూయా. పరమ గీతం మాట్లాడుతున్న జాగ తినాలి. అక్కడ ఒక్కర జనమందు జీవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించమన్నారు. ఎన్నారా? అందుకని దానియేలు గ్రంథములో 12వ అధ్యాయంలో 3వ వచనం చదువురా. త్వరగా. బుద్ధిమంతులైతే ఇందాకేం చేద్దాం, అక్కడ జ్యోతులే, ఇక్కడ బుద్ధిమంతులైతే ఆకాశములో జ్యోతులు ఉంటాం. దేవుని స్తోత్రము. దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ లోకంలో జీవించినంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టుండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిమంతులుగా మనం ఖచ్చితంగా ఉండాలి. అయితే మరి యేసయ్య ఆయన సేవ చేసిన కాలంలో ఒక చక్కని మాటలు మాట్లాడాడు. అది మత్తయి సువార్త 25కి వచ్చేసరికి, ఇదిగో పెళ్ళి కొడుకు వస్తున్నాడు, ఆయన ఎదుర్కోండి అన్నాడు. ఏంటన్నాడు? ఆయన పెళ్ళి కొడుకు ప్రభువేసు కోసము ఒత్తుపైల సంగము పయనించుచున్నది, పరిణయమౌనున్నది. వరుడేసు కోసము వధువైన సంగము పయనించుచున్నది, పరిణయమౌనున్నది, పరిణయమౌను. ఇదిగో పెళ్ళి కుమారుడు ఎన్ని ఎదుర్కొండి అని మత్స్య ఆకాశములు ఒక్క కేక వినపడింది. యేసు సేవ చేసిన కాలంలో 2 ముట్ల 2 గుంపుల నుంచి మాట్లాడాడు. ఒకటే బుద్ధి లేని గుంపు, 2 బుద్ధి కలిగిన గుంపు. బుద్ధి లేని గుంపు దగ్గర సిద్ధం ఉంది, బుద్ధి కలిగిన కండల దగ్గర సిద్ధం ఉండయామా? తేల్తున్నా? దేంట్లో ఉండవు. సరి చూసుకో. ఎదుర్కోండి అన్నాడు మయ్య. బుద్ధి లేని గుంపు లేచారు, సిద్ధలు తీసుకున్నారు.
దాంట్లో నూనె లేదు, నూనె లేదు. ముద్దు కలిగిన గుంపు అడు వచ్చేటప్పుడే నూనె తెచ్చుకున్నారంట. వింటున్నారా? కొంచెం మాకు ఏమన్నారు, మీకు మాకు సార్తో అర్థమైన భాషలో చెబుతున్నా. ఈయను అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నామన్నారు. అన్నట్టు ఇక్కడ అసలు అమ్మే కుట్టి ఎక్కడ? ఈ లోకంలో ఎన్నో కొట్లు ఉన్నాయి, ఈ కొట్టు ఎక్కడుందమ్మా? ఎప్పుడైనా గ్రహించాలి ఈ కొట్టు. ఆ కొట్టు పేరు చెప్పి ఉంటారా? బెటా తక్కువ నేరు కలదు, ఐదు మంట కాల కలవు. దేవదూత వచ్చి నీళ్ళు కదిలించుట కడతాం. అది మొట్టమొదట ఎవడైతే దిగుతాడో ఆడు బాగుపడతాడు. ఆ నూనె తురుక్కుంటుంది. హల్లెలూయా. ఈ ఆత్మతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నూనె దొరికి కొట్టు, ఇప్పుడైతే నూనె అన్న కలగా పరిశుద్ధాత్మ. నూనెనగా పరిశుద్ధాత్మ. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇంక చెబుతా, ఎంఐ శిష్యులతో అంటారు ఆయన మాట్లాడుచుండగా మన వృత్తి మండలేదా? ఇర్మియా గ్రంథము 23:29లో ఒక మాట చదవము త్వరగా. అగ్ని వంటిది కాదా? బంగారు కాదా? నా మాట బండని ఆ బండలు అక్కడ మళ్ళీ అమ్మా అగ్ని బండలోంచి వచ్చింది. అగ్ని వచ్చి అగ్ని అంటే నూనె పోతే దీపం వెలిగేది. పౌలు మాట్లాడుతుంటే అనేక దీపాలు వెలిగినాయి. హల్లెలూయా. ఇప్పుడు రాకడిలో ఎత్తబడాలంటే కళ్ళు ముచ్చుకోండి. పరిశుద్ధుడా, నా మంచి దేవా, ఎంతో బలకేంద్రంగా ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నాకు ఎంత కష్టమైంది నాయన. 3 దినాల్లో అక్కడి దినంలో ఉన్నానయ్యా. యోర్దాను నది తాటి బయటికి వెళ్ళాలి. ఆనాడు యెహోషువ 3 దినాలు యోర్దాను నది దాటి దేవుడు చెప్పిన పరమ గారానికి వెళ్ళాలి. మేమైతే నువ్వు చెత్త పడే రాజ్యంకి వెళ్ళాలయ్యా. చక్కగా మాట్లాడినందుకు అన్నారా అయ్యా. ఆ బిడ్డలందరూ కూడా చక్కగా ఎన్ని దాని ప్రకారం జీవించి నువ్వు పిలిచినప్పుడు రాకడ మేఘం మీద ఎగిరిపోయే బాధ్యత దయచేసి మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడుగుతున్నాడు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అల్లెలూయా.